డెవిల్ ట్రైలర్ అయితే తాజాగా రిలీజ్ అయిపోయింది ఈ ట్రైలర్ ఆద్యాంతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడంతో పాటు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసిందనమాట ఏజెంట్ డెవిల్కి కనెక్ట్ చేయండి అంటూ ఓ బ్రిటిష్ అధికారి ఫోన్లో మాట్లాడటంతో ట్రైలర్ ప్రారంభమవుతుందనమాట సముద్రంలో ఓ షిప్పుపై సీక్రెట్ ఏజెంట్గా వర్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ఇంట్రెస్ ఫైట్తో స్టార్ట్ అవుతుందనమాట ఆ తర్వాత ఓ మర్డర్ కేసుని పరిశీలించడానికి మద్రాసు నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు అంటూ కళ్యాణ్ రామ్ని తన ఎంట్రీని చూపించడం జరిగింది అక్కడ నుంచి కళ్యాణ్ రామ్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంక్వైరీలో సంయుక్త మీనన్ని కలవటం ఆ తర్వాత ఆ తర్వాత కొన్ని మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ షార్ట్స్ని చూపించి సినిమాపై భారీ హైప్ని అయితే క్రియేట్ చేశారనమాట అనంతరం ఓ బ్రిటిష్ అధికారి కళ్యాణ్ రామ్కి ఆపరేషన్ టైగర్ హంట్ అనే మిషన్ అప్పగిస్తాడు ఆ తర్వాత చూపించిన యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయన్నమాట అంతేకాదు ట్రైలర్లో ఫ్లాష్ బ్యాక్ షాట్స్ కూడా చాలానే చూపించడం జరిగింది ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ మరింత డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది అనమాట అయితే ట్రైలర్ మధ్యలో కళ్యాణ్ రామ్ ఒక మాట అంటారనమాట అసలు సీక్రెట్ సర్వీస్కి ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్కి అసలు సంబంధం ఏంటి సార్ అని అయితే ఈ పాయింట్ మీదే మొత్తం స్టోరీ నడుస్తుంది అనిపిస్తుంది అనమాట అయితే ఈ పాయింట్ని మనం గమనిస్తే మూవీ మొత్తం ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీగా తెరకెక్కిందని అనిపిస్తోందనమాట అయితే శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా విశ్వాసంగా ఉండడానికి విధేయతతో బతకడానికి అనుకున్నావురా లయన్ అంటూ కళ్యాణ్ రామ్ మీసం మెలేస్తో చెప్పే డైలాగ్స్ ఈ ట్రైలర్కి హైలైట్గా నిలిచాయన్నమాట ఇంకా ట్రైలర్లోని విజువల్స్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయనమాట బ్రిటిష్ టైంలో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది మొత్తంగా డెవిల్ ట్రైలర్ సస్పెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్తో అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలన్నమాట బింబిసర తర్వాత మళ్ళీ డేవిల్తో కళ్యాణ్ రామ్కి సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఒక బ్యాక్ బోన్ అవుతుందని గట్టిగా చెప్పొచ్చు అనమాట అయితే ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారనమాట కళ్యాణ్ రామ్ ఇందులో సీక్రెట్ ఏజెంట్తో పాటు మరో పాత్ర కూడా చేశారంట అంటే ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడా లేదా ఈ విషయంపై చాలామందికి చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి అయితే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్